నా రైటింగ్ పార్ట్ లుక్ ఎట్ ద ఫాలోయింగ్ అడ్వర్టైజ్మెంట్ గివెన్ ఇన్ ద న్యూస్ పేపర్ ఒక న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ని చూడమంటున్నాడు అది ఇక్కడ ఇచ్చాడు చూడండి చిల్డ్రన్ ఇది ఆ అడ్వర్టైజ్మెంట్ చూద్దాం డక్కన్ సొసైటీ హైదరాబాద్ డక్కన్ సొసైటీ అనేటువంటి ఒక సొసైటీ ఒక సంస్థ హైదరాబాద్లో ఉంది అది ఏం చేస్తుందంటే ఇన్వైట్స్ యూ మనల్ని ఆహ్వానిస్తుంది దేనికోసం టు పార్టిసిపేట్ ఇన్ ద కాంపిటీషన్ ఆఫ్ ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి అదేం కాంపిటీషన్ మరి అంటే ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ విత్ మిల్లెట్స్ మిల్లెట్స్తో ఫుడ్ ఐటమ్స్ని ప్రిపేర్ చేయడం ఫుడ్ ఐటమ్స్ని చేయడం మిల్లెట్స్ అంటే ఏంటి మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు అంటే రాగులు సజ్జలు జొన్నలు ఇటువంటి వాటిని మిల్లెట్స్ అంటాం చిరుధాన్యాలు ఈ చిరుధాన్యాలతో ఫుడ్ ఐటమ్స్ని తయారు చేసేటువంటి ఒక కాంపిటీషన్ ఇందులో మనల్ని పార్టిసిపేట్ చేయడానికి ఆహ్వానిస్తుంది ఏది డెక్కెన్ సొసైటీ హైదరాబాద్లో ఉన్నటువంటి డెక్కెన్ సొసైటీ మరి ఎక్కడ వెన్యూ వెన్యూ అంటే ప్రదేశం ఎక్కడ జరుగుతుంది కాంపిటీషన్ అంటే ద పబ్లిక్ గార్డెన్ నాంపల్లి హైదరాబాద్ నాంపల్లి హైదరాబాద్లో నాంపల్లి అనే ప్లేస్లో ఉన్నటువంటి ఒక పబ్లిక్ గార్డెన్ అనేటువంటి ఒక ప్లేస్లో ఇది జరుగుతూ ఉంది డేట్ డేట్ ఎప్పుడు జరుగుతుంది మరి అంటే ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ టైమ్ టెన్ ఏఎం టు త్రీ పిఎం నెక్స్ట్ ఇందులో ఒకవేళ పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఎవరిని సంప్రదించాలి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాడు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఇది ఈ నెంబర్కి ఫోన్ చేసి మనం పార్టిసిపేట్ చేయొచ్చు నెక్స్ట్ ఇందులో గెలిచిన వారికి మరి ఏమేం ప్రైజెస్ ఉంటాయో చూద్దాం ఫస్ట్ ప్రైజ్ టెన్ థౌసండ్ రూపీస్ సెకండ్ ప్రైజ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ థర్డ్ ప్రైజ్ టూ థౌసండ్ రూపీస్ దిస్ ఈజ్ ద అడ్వర్టైజ్మెంట్ గివెన్ ఇన్ ఏ న్యూస్ పేపర్ సో దీన్ని బేస్ చేసుకొని మనకి దాని క్రింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు చూద్దామా చిల్డ్రన్ నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇక్కడ ఫోర్ క్వశ్చన్స్ ఇచ్చాడు ఫస్ట్ వన్ హూ ఈజ్ ఆర్గనైజింగ్ ద ఈవెంట్ ఈ ఈవెంట్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు చెప్పండి చిల్డ్రన్ ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు ఎస్ డెక్కెన్ సొసైటీ హైదరాబాద్ దీనికి ఆన్సర్ ఏంటి డెక్కెన్ సొసైటీ హైదరాబాద్ ఫస్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏంటి ఇక్కడే ఉంది డెక్కెన్ సొసైటీ హైదరాబాద్ దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఫస్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద ఈవెంట్ మరి ఈ ఈవెంట్లో ఏంటి థీమ్ ఏంటి అంటే ఉద్దేశం ఏంటిది అది ఏం కాంపిటీషన్ అక్కడ ఏం కాంపిటీషన్ జరుగుతుంది చెప్పండి చిల్డ్రన్ ఎస్ ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ విత్ మిల్లెట్స్ దట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద ఈవెంట్ సో దానికి ఆన్సర్ అదే ఇక్కడ చూడండి బ్లూ కలర్ బాక్స్లో ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ విత్ మిల్లెట్స్ చిరుధాన్యాలతో వంటకాల తయారీ దిస్ ఈజ్ ద థీమ్ సో ఇదే సెకండ్ దానికి ఆన్సర్ నెక్స్ట్ థర్డ్ వన్ వేర్ విల్ ఇట్ బి హెల్డ్ అది ఎక్కడ జరుగుతుంది మరి ఎక్కడ జరగబోతుంది ఎక్కడ జరిగిపోతుంది అంటే వెన్యూ వెన్యూ ఎక్కడ అని అడుగుతున్నాడు ప్రదేశం ఎక్కడ ఎక్కడ ప్రదేశం ఎక్కడ చెప్పండి చెల్లండి ఎస్ ద పబ్లిక్ గార్డెన్స్ నాంపల్లి హైదరాబాద్ ఇక్కడ ఉంది చూడండి వెన్యూ ద పబ్లిక్ గార్డెన్ నాంపల్లి హైదరాబాద్

యువర్ స్కూల్ వాంట్స్ టు ఆర్గనైజ్ ఏ మండల్ లెవెల్ క్విజ్ కాంపిటీషన్ ఆన్ ద అకేషన్ ఆఫ్ చిల్డ్రన్స్ డే చిల్డ్రన్స్ డే నాడు మన స్కూల్ అంట మండల్ లెవెల్ క్విజ్ కాంపిటీషన్ని నిర్వహించబోతుంది ప్రిపేర్ ఎ పోస్టర్ దట్ హ్యాస్ ద డిటైల్స్ సచ్ హాజ్ ద వెన్యూ డేట్ కండిషన్స్ టైం ప్రైజెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఒక పోస్టర్ని తయారు చేయమంటున్నారు ఆ మండల్ లెవెల్ క్విజ్ కాంపిటీషన్ గురించి తెలియజేసేటువంటి ఆ విషయాలన్నీ తెలియజేసే విధంగా ఒక పోస్టర్ని తయారు చేయాలి ఆ పోస్టర్లో ఏమేమి ఉండాలి మరి వెన్యూ ఉండాలి డేట్ ఉండాలి కండిషన్స్ ఉండాలి టైము ప్రైజెస్ ఏంటి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి ఇవన్నీ విషయాలతో ఒక పోస్టర్ని తయారు చేయమంటున్నారు పోస్టర్ అన్నప్పుడు ఏ విధంగా ఉండాలి చిల్డ్రన్ చాలా అట్రాక్టివ్గా ఉండాలి కలర్ఫుల్గా ఉండాలి సో మనం కూడా ఆ విధంగా తయారు చేయాలి అందులో వెన్యూ ఉండాలి డేట్ ఉండాలి కండిషన్స్ ప్రైజెస్ మనం ఇంతమంది చూసాం కదా అక్కడ ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్లో న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ చూసాం కదా అందులో ఉన్నాయి వెన్యూ ఉంది డేట్ ఉంది టైం ఉంది మరి కాంటాక్ట్ నెంబర్ ఉంది అది ఎవరు నిర్వహిస్తున్నారు వాళ్ళ పేరు ఉంది అంటే డెక్కెన్ సొసైటీ హైదరాబాద్ అని లేదు అక్కడ అది ఉంది ఇక్కడ మనం నిర్వహించే వాళ్ళం ఎవరు మన స్కూల్ కాబట్టి మన స్కూల్ పేరు రావాలి అక్కడ కాంపిటీషన్ ఏంటి ఆ పేరు రావాలి ప్రైజెస్ ఏంటి అది కూడా రావాలి సో ఆ విధంగా మనం అట్రాక్టివ్గా తయారు చేద్దాం చిల్డ్రన్ ఇక్కడ చూడండి చిల్డ్రన్ ఒక ఎగ్జాంపుల్గా ఒక పోస్టర్ని రెడీ చేసి పెట్టాను దీన్ని మీరు చూసి మీరు కూడా సొంతంగా ఒకటి తయార్చండి మీకు ఒక ఐడియా వస్తుంది చూడండి చిల్డ్రన్ ఇక్కడ ఇక్కడ ఈ కాంపిటీషన్ ఏంటి మరి కాంపిటీషన్ ఏంటి ఎస్ మండల్ లెవెల్ క్విజ్ కాంపిటీషన్ కాంపిటీషన్ ఏంటి మండల్ లెవెల్ క్విజ్ కాంపిటీషన్ మరి దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు అంటే ఎంపీయూపిఎస్ ఎం తుర్కపల్లి ఇక్కడ మా స్కూల్ని నేను రాయడం జరిగింది మీరు మాత్రం మీ స్కూల్నే రాయండి మీ స్కూల్ పేరు రాస్తూ క్రింద దాని క్రింద మీ మండల్ డిస్ట్రిక్ట్ కూడా రాయచ్చు ఇక్కడ మా స్కూల్ పేరు నేను రాశాను ఎంపీ యూపీఎస్ తుర్కపల్లి ఇన్వైట్స్ యూ టు పార్టిసిపేట్ ఇన్ ద మండల్ లెవెల్ క్విజ్ కాంపిటీషన్ ఎం తుర్కపల్లి అనేటువంటి స్కూలు ఇన్వైట్ చేస్తుంది దేంట్లో దేనికి టు పార్టిసిపేట్ ఇన్ ద మండల్ లెవెల్ క్విజ్ కాంపిటీషన్ మండల్ లెవెల్ క్విడ్ క్విజ్ కాంపిటీషన్లో పాల్గొనడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది ఆన్ ద అకేషన్ ఆఫ్ ద చిల్డ్రన్స్ డే ఆన్ ద అకేషన్ ఆఫ్ చిల్డ్రన్స్ డే చిల్డ్రన్స్ డే పండగని పండగని పండగ సందర్భంగా మండల్ లెవెల్ క్విజ్ కాంపిటీషన్ని నిర్వహిస్తుంది మరి టైం ఎప్పుడిక్కడ టైం ఉండాలి వెన్యూ ఉండాలి డేట్ ఉండాలి ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి సో టైం వచ్చేసి లెవెన్ ఏఎం టు వన్ పిఎం వెన్యూ అంటే ప్రదేశం ఎక్కడ జరుగుతుంది క్విజ్ కాంపిటీషన్ అంటే ఎంపీయూపీఎస్ ఎంతుర్కపల్లి స్కూల్లోనే నెక్స్ట్ డేట్ డేట్ వచ్చేసి ఫోర్టీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ టైం వచ్చేసింది వెన్యూ వచ్చేసింది డేట్ వచ్చేసింది మరి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోవాలి ఫర్ రిజిస్ట్రేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అని చెప్పేసి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాం ఈ విధంగా ఫోన్ నెంబరు పూర్తిగా రాయలేదు ఎక్స్ఎక్స్ అని పెట్టడం జరిగింది మీరు మీ ఫోన్ నెంబర్ని పూర్తిగా రాసేసుకోండి మీ బుక్లు ఫర్ రిజిస్ట్రేషన్ ప్లీజ్ కాంటాక్ట్ దిస్ ఫోన్ నెంబర్ నెక్స్ట్ మరి కండిషన్ ఏంటి అంటే ఎలిజిబిలిటీ అంటే ఎవరు పాల్గొనాలి ఈ క్విజ్ కాంపిటీషన్లో కండిషన్ రాయమని చెప్పాడు కదా కండిషన్ ఏంటి అంటే ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఆల్ ఫోర్త్ క్లాస్ అండ్ ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ నాలుగవ తరగతి ఐదవ తరగతి చదివేటువంటి పిల్లలందరూ కూడా పాల్గొనవచ్చు మరి పాల్గొంటారు కరెక్టే మరి పాల్గొన్న తర్వాత గెలిచిన వారికి ఏ విధంగా బహుమతులు ఇస్తారు అంటే ఏ విధమైన బహుమతులు ఉంటాయంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ సెకండ్ ప్రైజ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ ప్రైజ్ టూ ఫిఫ్టీ రూపీస్ సో ఈ విధంగా మనం ఒక పోస్టర్ని తయారు చేయాలి పోస్టర్ని తయారు చేయడం చాలా ఈజీ దానికి మళ్ళీ మంచి మార్క్స్ కూడా గెయిన్ చేయచ్చు ఏ విధంగా అంటే పోస్టర్ తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా టైం ఉండాలి వెన్యూ ఉండాలి డేట్ ఉండాలి ఈ మూడు తర్వాత ఏం సందర్భం ఏంటి థీమ్ ఏంటి సో అది కూడా కంపల్సరీగా ఉండాలి మండల్ లెవెల్ క్విజ్ కాంపిటీషన్ ఇక్కడ థీమ్ ఏంటి మండల్ లెవెల్ క్విజ్ కాంపిటీషన్ మరి నిర్వహించే వాళ్ళు ఎవరు అంటే ఎంపీ యూపీఎస్ ఎం తుర్కపల్లి అనే స్కూల్ ఉంది రిజిస్ట్రేషన్ కోసం కాంటాక్ట్ నెంబర్ ప్రైజెస్ కూడా కంపల్సరీగా ఉండాలి ఈ విధంగా అట్రాక్టివ్గా ఉండాలి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఆల్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ అని చెప్పేసి చెప్పాం ఇందులో అన్నీ వచ్చాయి పోస్టర్ చూస్తే మనకు ఆ క్విజ్ కాంపిటీషన్ గురించి అన్ని విషయాలు కూడా పూర్తిగా తెలుస్తాయి ఏ టైం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఏ డేట్ నాడు జరుగుతుంది మరి ఎవరిని సంప్రదించాలి ఫస్ట్ ప్రైజ్ ఎంత సెకండ్ ప్రైజ్ ఎంత థర్డ్ ప్రైజ్ ఎంత మరి ఎవరు పాల్గొనాలి ఎవరు నిర్వహిస్తున్నారు ఇవన్నీ కూడా ఈ పోస్టర్లో వచ్చేస్తాయి ఈ విధంగా పోస్టర్ని తయారు చేయడం నేర్చుకోండి చిల్డ్రన్ చిల్డ్రన్ పోస్ట్ని తయారు చేయడం చాలా ఈజీ సో ఈ విధంగా అట్రాక్టివ్గా ఉండేటట్టు మీరు కూడా తయారు చేయొచ్చు కలర్ఫుల్గా ఉండాలి మీ బుక్లో కూడా కలర్ఫుల్గా డ్రా చేయండి కలర్ పెన్సిల్స్ మాత్రమే యూజ్ చేయండి కానీ స్కెచెస్ యూజ్ చేయొద్దు స్కెచెస్ యూజ్ చేస్తే పేపర్ అనేది పాడైపోతుంది కాబట్టి కలర్ పెన్సిల్స్ యూజ్ చేసి కలరింగ్ చేయండి ఓకేనా చూడండి నెక్స్ట్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ యూజ్ క్యాపిటల్ లెటర్స్ ఫుల్ స్టాప్ కామా క్వశ్చన్ మార్క్ అండ్ ఇన్వర్టెడ్ కామాస్ వెర్ ఎవర్ నెసరీ అండ్ రీరైడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అంటే మనకు తెలుసు ఎక్కడ అవసరం ఉన్న దగ్గర ఫుల్ స్టాప్ కామా క్వశ్చన్ మార్క్ ఇన్వర్టెడ్ కామాస్ పెడుతూ ఎక్కడైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా కానీ వాటిని సర్చ్ చేస్తూ రాయాలి చిల్డ్రన్ ఇక్కడ ఒక సెంటెన్సెస్ ఇచ్చాడు టూ సెంటెన్సెస్ ఇచ్చాడు వాటిని చూద్దాం భూమి వెంట టు ద గార్డెన్ షీసా మెనీ ఫ్లవర్స్ దేర్ దేర్ వర్ రెడ్ ఎల్లో బ్లూ అండ్ పర్పుల్ ఫ్లవర్స్ షీ thought కెన్ ఐ ప్లగ్ these ఫ్లవర్స్ అని ఇచ్చాడు ఇందులో ఎక్కడ కూడా కామాస్ లేవు ఇన్వర్టెడ్ కామాస్ లేవు క్యాపిటల్ లెటర్స్ లేవు సో మనం చూసి వాటిని ఎక్కడెక్కడ అవన్నీ అవసరమో చూద్దాం ఒకసారి భూమి అన్నప్పుడు భూమి అనేది ఒక నేమ్ కాబట్టి బి షుడ్ బి ఏ క్యాపిటల్ సో బి అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి భూమి వెంటు టు ద గార్డెన్ ఇక్కడికి అయిపోయింది సెంటర్స్ మొత్తం భూమి వెంటు టు ద గార్డెన్ గార్డెన్కి వెళ్ళింది సో గార్డెన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి గార్డెన్ తర్వాత ఇక్కడ ఫుల్ స్టాప్ అనేది ఉండాలి ఖచ్చితంగా నెక్స్ట్ ఫుల్ స్టాప్ తర్వాత ఏముండాలి ఎస్ అనేది లెటర్ ఉండాలి సో షీ సా మెనీ ఫ్లవర్స్ దేర్ అక్కడ ఆమె చాలా ఫ్లవర్స్ చూసింది ఇక్కడికి సెంటెన్స్ అయిపోయింది సో ఇక్కడ కూడా ఫుల్ స్టాప్ ఉండాలి ఫుల్ స్టాప్ తర్వాత టీ ఎట్లా ఉండాలి టీ టీ కూడా లెటర్ ఉండాలి దేర్ వర్ రెడ్ ఎల్లో బ్లూ అండ్ పర్పుల్ ఫ్లవర్స్ అక్కడ చాలా ఫ్లవర్స్ చూసింది కదా ఆ ఫ్లవర్స్ ఏ కలర్లో ఉన్నాయి రెడ్ కలర్లో ఉన్నాయి బ్లూ కలర్లో ఉన్నాయి ఎల్లో కలర్లో ఉన్నాయి పర్పుల్ కలర్లో ఉన్నాయి సో వాటన్నిటికి మధ్యలో కామాతో సపరేట్ ఉండాలి రెడ్ ఎల్లో మధ్యలో కామా ఉండాలి ఎల్లోకి బ్లూకి మధ్యలో కామా ఉండాలి బ్లూకి పర్పుల్కి మధ్యలో యాండ్ వచ్చింది కాబట్టి ఇక్కడ కామా అవసరం లేదు ఫ్లవర్స్ ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది ఆల్రెడీ ఓకే ఫుల్ స్టాప్ తర్వాత షీ లెటర్ ఉంది ఓకే షీ థాట్ షీ థాట్ కెన్ ఐ ప్లగ్ దీస్ ఫ్లవర్స్ షీ థాట్ ఆమె ఆలోచించుకుంది సో ఇదంతా కూడా ఇన్వర్టెడ్ కామర్స్లో ఉండాలి కెన్ ఐ ప్లగ్ దీస్ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ని తెంపొచ్చా అని అనుకుంది కాబట్టి ఇదంతా కూడా ఇన్వర్టెడ్ కామర్స్లో ఉండాలి థాట్ తర్వాత కామా ఉండాలి స్కెన్లో సి అనేది లెటర్ ఉండాలి అంతేకాకుండా లాస్ట్కి ఐ ప్లగ్ దీస్ ఫ్లవర్స్ అన్నప్పుడు ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది ఖచ్చితంగా ఉండాలి సో ఈ విధంగా మనం కరెక్షన్స్ చేస్తూ దాన్ని ఈ టూ సెంటెన్సెస్ని మళ్ళీ రాసేద్దాం చూడండి చిల్డ్రన్ ఆన్సర్ బి అనేది లెటర్ భూమి వెంట టు ద గార్డెన్ ఇక్కడ ఫుల్ స్టాప్ వచ్చేసింది నెక్స్ట్ ఎస్ అనేది క్యాపిటలేటర్ షీ సా మెనీ ఫ్లవర్స్ దేర్ దేర్ దగ్గర ఫుల్ స్టాప్ మళ్ళీ టీ క్యాపిటలేటర్ దేర్ వర్ రెడ్ ఎల్లో బ్లూ రెడ్కి యెల్లోకి బ్లూకి మధ్యలో కామాస్ పర్పుల్ ఫ్లవర్స్ తర్వాత షీ థాట్ థాట్ తర్వాత కామా కెన్ కెన్ అన్నప్పుడు క్యాపిటల్ లెటర్ ఇక్కడ ఇది మొత్తం కూడా ఇన్వర్టెడ్ కామర్స్లో ఉండాలి తర్వాత లాస్ట్కి క్వశ్చన్ మార్క్ సో ఈ విధంగా మనము కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్లో ఇచ్చినటువంటి సెంటెన్స్ని కరెక్ట్ చేస్తూ అవసరం ఉన్న దగ్గర ఫుల్ స్టాప్ కామా క్వశ్చన్ మార్క్ ఇన్వర్టెడ్ కామాస్ క్యాపిటల్ లెటర్స్ యాడ్ చేస్తూ ఆ సెంటెన్సెస్ని సరి చేయడం జరిగింది